వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడాలని ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం తీర్మానించింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించి ఆమోదించారు. బూత్ స్థాయిలో పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేయాలని, వాలంటీర్ల వ్యవస్థను ఎదుర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని, ఓటర్ల జాబితాను పరిశీలించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొంటామని ప్రతిపాటి అన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను గుర్తుంచుకుంటామని, పరిధి దాటి తమను ఇబ్బంది పెడుతున్న అధికారుల జాబితాను ప్రభుత్వ విభాగాల వారీగా తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో లోకేష్ ఆ జాబితాను ప్రకటిస్తారని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఈ అధికారుల సంగతి చూస్తామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యేలు గోరంట బుచ్చే చౌదరి, నిమ్మకాయల చిన్నరాజప్ప, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి ఏదైతే 19 నియోజకవర్గాలు ఉన్నాయో మరలా తిరిగి 19 నియోజకవర్గాలతో ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జిల్లాలో విడిపోయిన తరువాత ఉత్సాహం తగ్గింది. 7 అసెంబ్లీలు అని, ఒక పార్లమెంట్ అవని, ఒక జిల్లా అని, మరలా తిరిగి 19 నియోజకవర్గాలతో కలిసినటువంటి 3 జిల్లాల సమావేశాలని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో విస్తృత స్థాయి సమావేశం కూడా 19 నియోజకవర్గాలతో కలిపి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం, ఈ అరాచకపు ప్రభుత్వ వేధింపులకు కానీ అక్రమ కేసులకు కానీ మా పార్టీ కార్యకర్తలను పెడుతున్నటువంటి ఇబ్బందులకు కానీ 19 నియోజకవర్గాల నాయకులు ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎక్కడికక్కడ అందరము కలిసి పార్టీని బలోపేతం చేసేటువంటి దానికి, సమస్యలను ఎదుర్కోవడానికి, సమస్యల మీద పోరాటం చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగమే ఈరోజు అమలాపురంలో మా అనంతకుమార్ గారి యొక్క సారథ్యంలో చేశాం. నెక్స్ట్ మంత్ రాజమండ్రిలో విస్తృత స్థాయి 4000 మందితోటి విస్తృత స్థాయి 19 నియోజకవర్గాల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు బాధుడే బాధుడు కార్యక్రమం, ఓటర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఈ ప్రభుత్వం యొక్క కుట్ర, ఓటర్ లిస్టు మీద కుట్ర చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి తొలగించాలను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు లేకుండా చేయాలను, వాళ్ళకి సంబంధించిన ఓట్లు లేని చేర్చాలను, వాళ్ళకి సంబంధించినటువంటి సరిపోయిన ఓటర్ లిస్టులు ఉండేటువంటి విధంగా చేసి మోసం చేయాలనేటువంటి కుట్ర కనపడుతుంది. కాబట్టి దానిని కూడా మేము అప్రమత్తం చేశాం. బూత్ వారీగా క్లస్టరు, యూనిట్, బూత్, సెక్షన్ వారీగా తీసుకొచ్చి ఓటర్ల లిస్టు పట్ల కూడా అప్రమత్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వ మోసాల్ని ఎక్కడ కూడా ముందుకు పడకుండా ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి దానికి మా యంత్రాంగాన్ని సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాలో ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే పోటీ చేసేటువంటి అభ్యర్థులు, ఇన్ఛార్జీలుగా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవాలి. ఎక్కడ అసంతృప్తులు ఉండటానికి వీల్లేదు. ఏ నియోజకవర్గంలో అయినా 10 ఎక్కడైనా అసంతృప్తి ఉంటేనో, పార్టీలో పాల్గొనకపోతేనో ఎక్కడికక్కడ పిలిచి మాట్లాడుకొని సమన్వయం చేసుకోవాలనేటువంటిది కూడా మా అధినేత యొక్క ఆదేశం. 3.5 సంవత్సరాల్లో మా కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులు, ఎఫ్ఐఆర్ నంబర్లు తెప్పించుకొని అన్యాయంగా పెట్టారా, వాస్తవమైన పరిస్థితుల్లో ఉందా, ఎక్కడైనా అన్యాయంగా అక్రమ కేసు పెట్టి వేయకూడని సెక్షన్లు వేస్తే దీని మీద కూడా ప్రైవేటు కేసులు వేయటానికి మా అధినేత ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం 175 నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కడైతే అక్రమ కేసులు పెట్టారో అవన్నీ తెప్పిస్తున్నాం. ఆ ఆఫీసర్లు కూడా లిస్టౌట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి పోస్టింగ్లు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి, ఇదన్నీ కూడా లిస్టౌట్ చేసి, ఏ ఆఫీసర్ పరిధి దాటి ప్రవర్తించాడు, పరిధి దాటి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో అవన్నీ లిస్టౌట్ చేస్తున్నాం.
త్వర లోకేష్ బాబు గారు ఆ లిస్ట్ కూడా చదవబోతున్నారు ఎందుకంటే లోకేష్ బాబు గారు జనవరి నుంచి పాదయాత్ర చేస్తున్నారు అప్ టు ఎలక్షన్ మధ్యలో ఇంటికి కూడా వెళ్ళరు मरिनी सब्सक्राइब चेंडी अलागे मित्रुलकु शेयर चेंडी।